తీర్పు అంటే అది. ఆ కొడుకు జబ్బు తగ్గాలని ఆ తండ్రి పడే అవస్థ చూడు. బేణాలకు కూడా తెగించి నిప్పుల్లో ఎలా నడిచేస్తున్నాడో. పొద్దున్నే నువ్వు చెప్పింది అదేనన్నమాట, ఒకళ్ళు కష్టాలు తీరాలంటే ఇంకొకళ్ళు మొక్కోవచ్చని. ఒరే ఒరే నువ్వెక్కడికి రా. ఎందుకు నీ చేత మెట్లని ఇక్కడ ఇచ్చాడు? మన మంచి కోసం. ఏమండి ఎక్కడికి? ఏమండి ఏమండి తప్పకుండా. అల్లాకు బాగా దండం పెట్టుకుని మంచి తాయితు కట్టండి. సుబహానల్లా సుబహానల్లా లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా. సుబహానల్లా 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 సుబహానల్లా. ఒరే 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 ఆగ్రా ఒరే శివయ్య ఒరే కాలు కాలిపోతా రా ఒరే ప్రమాదం రా. రాత్రికి మీరు ఇక్కడ ఉంటే మంచిదేమో. శివయ్య రే శివుడు చూడు, మీ నాయనమ్మ కంగారు పెడుతోందిరా చూడు. నాన్న శివ ఎలా ఉందిరా? ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? వాడికి ఏం పర్వాలేదమ్మా, హాయిగా నిద్రపోతాడు. అసలు నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమేగా, జాగారం చేయకుండా కాసేపు నడువు వాల్చు. ఏం విశ్రాంతి తీసుకోవటం ఏమిటో, వీడిలాగే ఏదో ఒకటి నెత్తి మీదకి తీసుకురావడం, అది తీరేసరికి మరొకటి. ఈ సేవతోనే సరిపోతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలి రాజమ్మ. మనిషి స్వార్థాన్ని చంపుకుని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారం చెయ్యాలంటే ఎంతో దీక్ష ఉండాలి, సాధన కావాలి. అలాంటి వాణ్ణి మనం యోగి అంటాం. మరి నీ మనవుడు ఏ ప్రతిఫలాన్ని ఆశించి నిప్పుల్లో దూకాడంటావు? వాడు దుమ్ము ధూళి అంటని స్వాతి ముత్యం, జన్మత యోగి మహాజ్ఞాని. అలాంటి వాడికి నువ్వు సేవ చేస్తున్నావు, ఇంతకంటే నీకేం కావాలి చెప్పు. ఏమిటి నాన్న, ఒక్కసారైనా వెళ్ళి బావని చూడలేదు? ఓహో చిచ్చిమొద్ద, వెళితే అతుక్కుపోతాని, చీడించి మేరెళ్తామని డాక్టర్లు వాడికి పెద్ద వైద్యమే అవసరమైందన్నారు అనుకో. ఓహో ఆ ఖర్చులన్నీ మన నెత్తి మీద కాకిరెట్లు బండి పడిపోతాయి. దిక్కుమాలిన కంపు. ఇదిగో ఇదిగో ఇట్లా, రేపటి నుంచి శ్రీరామ ఉత్సవాలు, చందాలంటూ వచ్చి కొంపని పడిపోతారు. మా నాన్నకి నెత్తులు బంక విరోచనాలు, ఇంట్లో కూడా రావడం లేదని చెప్పి గేట్లో వాళ్ళని గేట్లో చెప్పి పంపించాయి. ఇట్లాగే ఇంకొక రెండు రోజులు ఇంటి పట్టునుంటే ఇహ ఆ తర్వాత నీ ఇష్టం. చిట్టి చిట్టి
ఏమిటి? చలపతి గారి ఇంటికెళ్ళి లలితమ్మ గారి వదిన మళ్ళీ బాధపడుతుందేమో అని చూసేస్తావా? ఏమిటి బావా నీ పిచ్చి, ముళ్ళకంప మీద కూర్చోబెట్టి గుచ్చుకుంటుందా అని అడిగినట్టుంది. ఆ దుర్గమ్మ ఈ జన్మలో మారు. ఏమిట్రా కోపం? ఎవరి మీద? ఏం చేశాను? మెట్ల పూజ పూర్తి అవ్వకుండానే వాళ్ళ అన్నయ్య తీసుకెళ్లిపోయాడు. నువ్వేమో బాబా దగ్గర నుంచి సగంలోనే నన్ను లాక్కొచ్చేశావు. ఇంకా మంచేం జరుగుతుంది? ఒరే, నేనైనా నువ్వైనా వాళ్ళ అన్నయ్య అయినా అంతా నిమిత్త మాత్రుల మేరా. ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి తరలొచ్చాడు చూడు. అలాగే లలితమ్మని ఈ ఊబిలోంచి బయటికి లాగటానికి ఎవరో మహానుభావుడు ముందుకు రావాలి. ధైర్యంగా మెళ్ళో తాళి కట్టి శాశ్వతంగా ఓ నీడ కల్పించాలి, తోడుగా నిలబడాలి. అదొక్కటేరా దారి. కానీ ఈ వ్యధవ కట్టుబాట్లు ఆడదానికి అవకాశం లేకుండా చేసి మమ జీవన హేతునా కంటే బద్నామి సుభకే త్వం జీవ సరదస్య తం. ఏంట్రా, ఏమిటి నువ్వు చేసిన అధో పని? వ్యధో పని కాదు, మంచి పనే. మరి ఆమెకి మంచి ఎలా జరుగుతుంది? అందుకని దేవుడు తాళి కట్టవడం అనుకోకండి బాబు. ఊరుకోండి ఊరుకోండి, సంప్రోక్షణ చేద్దాం. ఏదో తెలియక చేశాడు. తెలిసే చేశాను. ఏడిశావు వెధవ, వెధవేషాలు నువ్వు. నాయనమ్మ చెప్పింది కదా, ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని. ఏమిటి బావ, ఏం చేశాడో తెలుసా? ఏమి ఇది? మెళ్ళో వేసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తే నీకు హారతలు ఇచ్చి స్వాగతం చెప్తానా? సిగ్గు లేకపోతే సరి. అసలు ఆ కట్టిన వాడిని చెప్పు తీసి కొట్టాలి. కట్టించుకున్న నీ మొహన కళ్ళాపుతాను. కట్టించుకోలే. నువ్వు నోరు మీరా, అక్కడేమో మీ అన్నయ్య మొగుడు సచ్చిందానివి కదా అని నీ భరణం కోసం కోర్టులు చుట్టూ తిరగడవా? నువ్వేమో ఇక్కడ కుయ్యకేయమనకుండా ఆ తాళి కట్టించుకుని వచ్చి ఊరేగడవా? ఈ విధవ పని మీ అన్నయ్యకి తెలిస్తే అవమానం భరించలేక నిన్ను చంపి ఆయన చస్తారు. అప్పుడేమో నా తాళి తెగుతుంది. ఈ అరిష్టాలు ఏమి జరగకముందే అది తీసి అవతల పారే. నేను కట్టింది తీసేయటానికి కాదు. మరెందుకునైనా మమ్మల్ని అందరికి గంగలో కనపడానిక? లలితమ్మ గారికి తోడు ఇవ్వటానికి, మీరందరూ వీడిని కష్టపెట్టకుండా చూడటానికి. ఇవి వాడు రమ్మంటే నువ్వు వెళ్ళవేనా? మంచి మర్యాద ఏమి అక్కర్లేదా? నాకు తెలుసు నీ మంచి ఏమిటో. నీ దగ్గరున్న వాడి డబ్బు పొలం కాగితాలు పట్టరా. ఎందుకు? ఆ తలకు మాసిందంతా ఇక్కడే మాయూచి కాపురం పెట్టించడానిక? ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కలా తరిగి కొడుతుంటే చూడడానిక. ఎవరయ్యా వెలేసేది? ఎందుకయ్యా వెలేసేది? వాడేం తప్పుడు పని చేశాడని మా గాడికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతినా? పెళ్ళం పోయిన మూడెళ్లకే మళ్ళీ పెళ్లి చేసుకున్నా నిన్నెందుకు వెలేయలేదయ్యా? నా డబ్బు నా పొలం. ఎందుకు ఇవ్వవు?
ఎందుకు ఇవ్వను నన్ను ఎదిరించి అడుగుతావురా దొంగ నంబి కొడక. దొంగలమ్ముడు కొడక, దొంగలమ్ముడు కొడక నువ్వు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట. ఏమిటిది? వదిలిపెట్టకమ్మా. అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్నీ నేనే ఇన్నాళ్ళు నడిపించాను. నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు. రామ్మ రా చిట్టి. కుంకుమల కోసం వాడు నీకే బంధం వేసి భవబంధాల నుంచి నన్ను విముక్తురాలని చేశాడు. నేను వాడికి దూరమై నా బాధ్యతలు పెంచుకుంటున్నాను. నిన్ను వాడికి దగ్గర చేసి నీ బాధ్యతలు పెంచుతున్నాను. నన్ను అమ్మ ఆకలేస్తోంది, అన్నం పెట్టవా. ఎక్కడన్నా కనిపించారా? లేదమ్మా, ఉరంతా ఎత్తాను, ఎక్కడా కనపడలేదు. రంగయ్యాడో ఎంతో.
చెప్పదు. ఏమిటైంది? అన్నా పోలీసు అడవిటల పరిగెత్తుకొస్తున్నారు. ఈ పోలీస్ ఏమిటండి? ఎవరమ్మా ఇతను? ఏమయ్యా పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వస్తావా? నువ్వు నన్ను ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళా? నేనంటాడు బంగారం కొలు సమ్ముతుంటే అనుమానం రాదా? హోటల్ కి డబ్బు కావాల్సి వచ్చింది, నా గొలుసు నేను అమ్ముకుంటే తప్ప. నోరు పిచ్చి పిచ్చి వేషాలు ఎవరమ్మా నువ్వు? నువ్వెవరమ్మా చెప్పడానికి? ఎవరంటావేంటి చెప్పు. నేను చెప్పనా? లలిత శ్రీరామి నామ రోజు మెడలో తాళి కూడా కట్టాను. ఓ ఈయన మీ ఆయన? అవును. చూడమ్మా అమ్మాయి కూడా కనపడుతున్నాడు. నువ్వే ఊరి కొత్త అమ్మా మీరు? అవునవును. ఇలా రామ్మా స్టేషన్కి వచ్చి ఆ గొలుసు తీసుకెళ్ళడమ్మా. నేనెందుకు రావాలి? నువ్వే తెచ్చి పట్టు. ఏయ్ ఏయ్ ఏమిటది ముసలాడుకివ్వు. అమరాచినంతా నీకోసం ఎంత కంగారు పడిపోయిందో. ఎక్కడికి వెళ్ళావు? ఏమయ్యావు చెప్పు. నువ్వు ఆకలిస్తున్నావు కదా, నేను హోటల్కి వెళ్ళాను. వెళ్ళి చెప్పు సరయ్యా. ఆ హోటల్ వాడు నన్ను హోటల్ వాడు ఆ హోటల్ వాడు నన్ను చెప్పు సరయ్యా. వీడు ఆకలిస్తున్నారు కదా. వాటర్ వాటర్ అని చూసి కోడి కోడి మాంసం అమ్మా కోడి కాదు లలిత. హోటల్ వాడు నన్ను చూసి కోటి మాంస ఇంకాడు కోపం వస్తుంది. హోటల్ వాడు నన్ను చూసి ఎదురింట్లో మంచి లెక్క దిగినట్టుంది. అవును సార్. లెక్క కూడికే తీసివేత. మంచి వయసున్న కూడికే సార్. కాకపోతే పక్కన వచ్చిన తీసివేతగా ఉన్నాడండి. తీసివేత కదా, శేషం లేకుండా వ్యవహరించుద్దాం. నువ్వు మాత్రం ఈ విషయంలో ఎవరు హెచ్చరిక తీయకుండా జాగ్రత్త పడు. అలాగే. నువ్వు జాగ్రత్త. నాకు కూడా ఏమిటిది? ఈ అవతారాలు ఏమిటి? ఈ చీరలు ఏమిటి? ఈ డామాలు ఏమిటి? పట్టు పంచలేదు కదా, అందుకని ఇది కట్టుకున్నాను. ఇవాళ ముక్కోటి ఏకాదశి, నువ్వు కూడా నామాలు పెట్టుకో, గుడికి వెళ్దాం. వద్దు, ఇవాళ ఉపవాసం. ఏమి తినకుండా ఉంటే ఎంత పుణ్యమో. ఇక ప్రతిరోజు ఏకాదశి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. రోజు ఉపవాసం ఉంటే ఇంకా ఎంత పుణ్యమో. వద్దు వద్దురా వద్దురా, ఇది చూస్తే నాకు ఆకలిస్తుంది. మనం గుడికి వెళ్ళిపోదాం, అక్కడ సినిమాలు చూపిస్తున్నారట. భక్తి సినిమాలు చూస్తే ఆకలేదు. డబ్బు ఇవ్వక్కర్లేదు, ఊరికే చూపిస్తున్నారు. మొదటి సినిమా పాత సంపూర్ణ రామాయణం చూస్తూ నిద్రపోవచ్చు. వద్దు, పండగ రోజున అలాంటి సినిమాలు చూస్తే కళ్ళిపోతాయట. హరే రామ హరే కృష్ణ జపిస్తూ ఉందాం అంతే. జపాలు చేస్తూ సినిమాలు చూస్తే ఆకలి తీరదండి. రెండు పూట్లు గడిచే మార్గం చూడండి.
ఏముంది, సరుకులు తెచ్చుకుంటాం వండుకుంటాం. అదే ఎలా తెచ్చుకుంటాం? డబ్బులు ఇస్తాం తెచ్చుకుంటాం. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగం చేస్తే వస్తుంది. ఉద్యోగం ఎవరు చేయాలి? నువ్వే. వీడేమో చిన్నవాడు, నాకేమో చదువు లేదు. అలాగే సార్, సార్ కూడి గారు బయటికి వెళ్ళారు. పెద్ద తీసే వాత, చిన్న తీసే వాత మాత్రం ఇంట్లో ఉన్నారు. అయితే ముందు వీళ్ళు భాగరించేస్తాను, తర్వాత తిరిగి కూడికి చేసుకోవచ్చు. ఆహా, పెదవులు మీ చిరునవ్వు, పేరు శివుడు, పెట్టినవి పంగనామాలు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. తప్పు, ముష్టివాడు వెళ్ళు. ముష్టివాడైతే బొగ్గులవి ఇంత లావుగా ఉండవు, తిండి లేకుండా ఎండిపోయి ఉంటాడు. కూర్చోండి. ఏమిటి బాబు, నీ చెయ్యి మీద కూర్చున్నానా? చీర. చీర మీద కూడా కూర్చున్నానా? లలిత చీర. లలిత చీర? ఆహా, మనిషిలాగే చాలా లలితంగా ఉందయ్యా. ఏమిటి అక్కడ కనిపించరు? లలిత గారు లేరు. లలిత గారు ఉద్యోగానికి వెళ్ళారు. అన్నన్నన్నన్న చెట్టంత మొగాళ్ళం మనం ఉండి మొగ్గలాంటి ఆడదాన్ని ఉద్యోగానికి పంపిస్తామటయ్యా. ఛా, అసలు ఆడదంటే ఏమిటి? స్త్రీ. స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే ఆడది. స్త్రీ, ప్రకృతి స్త్రీ. అటువంటి స్త్రీ స్వరూపాన్ని మన ఇల్లు కాదని అర్థమైన గడపలు తొక్కిస్తా ఉంటాయా? చిచ్చియా, ఈ విషయం వినగానే మగ పురుషుణ్ణి నా తలే కాళ్ళదాకా వెళ్ళిపోయింది, మరి నీ తల ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో నాకు తెలియటం లేదు. తప్పే, పాపం లలిత చాలా కష్టపడుతోంది. కానీ నాకేమో చదువు రాదు, వీడేమో చిన్నవాడు. ఇవన్నీ అడ్డంకులు కావు, కాకూడదు, కారాదు. మగాడి ఏకైక లక్ష్యం ఆడదాన్ని పోషించడం, ఆ ప్రకృతి స్త్రీ ఆడదాన్ని సుఖపెట్టడం. ఇది నా థీరియే కాదయ్యా, ఇంగ్లీష్ వాడు కూడా దొరసానమ్మల్ని పోషించుకోవడానికి బెగ్ బారో ఆర్ స్టీల్ అన్నాడు. బెగ్ ముష్టెత్తుకో, బారో అప్పు చెయ్యి. మళ్ళీ తీర్చలేం కదా. వద్దు, అందుకే స్టీల్ దొంగతనం చెయ్యి. కరెక్ట్, అందుకే ముష్టి బెస్ట్ అని ఫస్ట్ పెట్టాడు. కుర్రవేళకి అర్థం కావటం లేదు. ముష్టెత్తుకోవడం తప్పులేదన్నమా? ఇప్పుడు 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 నాకు ఇచ్చావయ్యా. మీరు కూడా నాకు చాలా నచ్చారు. అయితే మీరు బాబుని చూసుకోండి, నేను వెళ్ళి ముష్టెత్తుకో. సత్తు ఉన్న నిన్ను చూస్తే సత్తు పావలా కూడా వాళ్ళు వెజ్జిరయ్యా. నీతో ఈ పశువాడిని తీసుకెళ్ళావనుకో, పాపం పశువాడిని 10 రూపాయలైనా ఇస్తారు. చైల్డ్ సెంటిమెంట్. ఈ ఏర్పాట్లను నేను చేస్తాను, కానీ ప్రకృతి స్త్రీని పోషించడం కోసం 2-3 గంటల దాకా తిరిగినా పర్వాలేదు. తిరుగు.